Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ సభ్యులే సొంత పార్టీకి ఓట్లు వేయలేదా? తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు మొదలైన నేపథ్యంలో ఇప్పుడిదే చర్చ మొదలైంది. మొన్నటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు నాయుడు అయినా నారా లోకేష్ అయినా ఎక్కడ మాట్లాడినా దేశంలోని మరే పార్టీకి లేనంత పటిష్టమైన కార్యకర్తల బలం తమకుందని చెప్పుకునేవారు. పార్టీకి అధికారికంగానే 60 లక్షల మంది సభ్యులున్నారంటే చాలాసార్లే చెప్పుకున్నారు. తాజాగా సభ్యత్వ నమోదు మొదలైన తరువాత మొదలైన చర్చ ఏంటంటే, సభ్యత్వం తీసుకున్న వారే పార్టీకి ఓట్లేనప్పుడు ఇక సభ్యత్వ నమోదు చేసి ఉపయోగం ఏంటని తండ్రి కొడుకులు చెప్పుకున్నట్లుగా, పార్టీకి 70 లక్షల సభ్యత్వం ఉన్నదే వాస్తవమైతే ఘోరంగా ఓడిపోయి పార్టీ 23 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమైంది? పార్టీకి 70 లక్షల సభ్యత్వాలు ఉన్నాయంటే చేతిలో 60 లక్షల ఓట్లున్నట్లే కదా అర్థం. 70 లక్షల ఓట్లను 175 నియోజకవర్గాలకు సగటున చూస్తే 40,000 ఓట్లు వస్తాయి. అంటే పార్టీ చేతిలో ఉన్న 40,000 ఓట్లను పక్కన పెడితే పార్టీ సానుభూతిపరులు సభ్యత్వం తీసుకోకపోయినా చంద్రబాబును అభిమానించే సెక్షన్లు ఉంటాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా టీడీపీకి ఓట్లేసే అవకాశాలున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 50 నుండి 60 వేల ఓట్ల మధ్య పడాలి. నిజంగానే పార్టీకి అన్ని ఓట్లు పడుంటే టీడీపీ 23 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమవుతుంది? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏమంటే, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు కూడా టీడీపీకి ఓట్లు వేయలేదని. ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నా రేపటి ఎన్నికలలో గ్యారంటీగా ఓట్లేస్తారా? ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సభ్యత్వం తీసుకున్న వారు సానుభూతి పరులు ఓట్లేసినంత మాత్రాన సాధ్యం కాదు. సమాజంలో ఏ పార్టీకి సంబంధం లేని న్యూట్రల్స్ ఉంటారు, వారి ఓట్లే చాలా కీలకం. న్యూట్రల్స్ ఓట్లలో ఎక్కువ ఎవరికి పడతాయో వాళ్లే గెలుపునకు దగ్గరలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ సభ్యత్వం తీసుకునే వారంతా వచ్చే ఎన్నికలలో పార్టీకి ఓట్లేస్తారో లేదో చూడాలి.